Hello friends, na peru Shivan, meeru chustunnaru Shivan Concepts. So friends, APPSC Group 1 sambandhinchi mana channel lo chala important videos anayi chestunnanu. Ivi pressures untaru kada, beginners untaru kada. So APPSC kottaga start chese vallu. So Group 1, Group 2 valaki chala help avutaru anamata ee videos. So already preparation lo start chesina vallu kuda konni ee tips anayi baaga help avutaru anamata. So videos anayi full ga chudandi. Deeni mundu chesi konni videos kuda chestunnanu, oka 2 videos. Avi kuda chudandi. Ivanni meeru order lo chuste meeku neat ga ardham avutaru anamata. So ivalti video lo manam em discuss chestunnam ante, so books ane ela So preparation ki important things same untayi ani oka video ayipoyindi. So tarvata vachesi preparation ela start cheyalani cheppanu. So next important video vachesi books anedi ela choose chesukovali, chala important. Preparation lo book selection anedi key role play chestadu anamata. Endukante so books akkada rase points kavachu, aa books lo undey gani ela etuvanti books untayi, different types of books untayi anamata market lo, avi ye books unnai, reference books ela choose chesukovali, choose chesukovali etuvanti parameters ani manamu chusukovali anedi important anamata. Vaati gurinchi meeku each and everything clear explain chestanu full ga chudandi. So friends, manaki ikkada chusukunte meeku group 1 ki, so group 1 exam vachesi manaki prelims untadi anamata. So first prelims untadi, tarvata mains untadi. So books anevi different ga untayi anamata, konni prelims kosame rasuntaru, konni mains kosam kuda rasuntaru anamata authors ane vallu. So ikkada choose chesukodam anedi oka complicated thing e, kaapothe konchi wise ga smart ga choose chesukunte mee preparation anedi chala safi ga untadi, meeku baaga help avuthadi anamata. So ippudu first prelims ki konni books untayi, mains ki konni untayi, integrated ga rendu kalipi kuda konni books untayi anamata. So reference books అనగానే వచ్చేసి ఫస్ట్ రెఫరెన్స్ బుక్స్ అంటే ఏ విధంగా మీరు ఏ విధంగా చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ ప్రకారం చూసుకోవాలన్నమాట. సో సిలబస్ ఉంది కదా, సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి సిలబస్. సో సిలబస్కి దగ్గరగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఇండెక్స్లో ఉంటుంది కదా. సో ఇండెక్స్ అనేవి కాన్సెప్ట్స్ అనేవి కావచ్చు, టాపిక్స్, సబ్ టాపిక్స్, ఇవన్నీ మన సిలబస్కి బాగా దగ్గరగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చూసుకోండి, ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది, సుభాష్ కశ్యప్, డిడి బసు, ఇవాళ ఇలా చాలా ఉంటాయన్నమాట బుక్స్ అనేవి. కానీ లక్ష్మీకాంత్ మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది ఎక్కువ మంది. సో మ్యాక్సిమం వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్నే ఫాలో అవుతారనమాట ఇండియన్ పాలిటీకి. సో అలా కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. సో ఇదొకటి కాబట్టి సిలబస్ను బేస్ చేసుకొని బుక్స్ అనేది కూడా తీసుకోవాలి, ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకోటి వచ్చేసి మీకు ఇంకోటి వచ్చేసి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో బుక్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బేస్ చేసుకొని ఉండాలి. కొన్ని ఆథర్స్ బుక్స్ చూసుకోండి మీరు, సో కొన్ని బుక్స్ ఇండియన్ హిస్టరీ కావచ్చు వాటి గురించి. సో వాళ్ళు ఎలా రాస్తారంటే, ఇప్పుడు మామూలుగా వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ ఉంటారు కదా, సో వాళ్ళు చదువుకునే దానికి కూడా ఇండియన్ హిస్టరీ గురించి కొన్ని ఆథర్స్ అనే బుక్స్ రాస్తారన్నమాట. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్కి అంతగా సెట్ అవ్వ అనమాట, అంటే మామూలు చదువుకోవడానికి ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఉంటాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంత సెట్ అవ్వు. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయ్యే బుక్ బాగా, అంటే సెట్ అయ్యే బుక్ ఉంటుంది కదా, అవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మీకు లక్ష్మీకాంత్ గురించి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లా చదివేవాళ్ళనుకోండి, చాలా బుక్స్ అవుతారు రాజ్యాంగం గురించి, సుభాష్ కశ్యప్ కావచ్చు, డిడి బస్సు బుక్స్ ఉంటాయి ఎక్కువగా. సో డిడి బస్సు ఈ బుక్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతుంటారు, కాకపోతే లక్ష్మీకాంత్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలా కూడా చూసుకోండి, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది బాగా హెల్ప్ అవ్వాలన్నమాట. సో ఇంకోటి వచ్చేసి మీరు బుక్ వచ్చేసి ఇంకొక పారామీటర్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సింప్లిసిటీ అనమాట. సో సింప్లిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బుక్ అనేది మనం చదవడానికి కంఫర్టబుల్గా ఉందా లేదా, చాలా హార్డ్గా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, అక్కడ ఈ వర్డ్స్ యూజ్ చేసే వర్డ్స్ అనేవి చాలా క్లియర్గా సింపుల్గా ఉండాలి, మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎందుకు లక్ష్మీకాంత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే వర్డ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కాన్స్టిట్యూషన్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో డిడి బస్సు బుక్తో పోల్చుకుంటే లక్ష్మీకాంత్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సింప్లిసిటీగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది అనమాట. సో రిమైనింగ్ హిస్టరీ పరంగా కూడా చూసుకుంటే మీరు బిపిన్ చంద్ర బుక్స్ కావచ్చు, చాలా బాగుంటాయి అనమాట, నీట్గా సింప్లిసిటీ ఉంటాయి, మిగతా రిమైనింగ్ ఆథర్స్ కంటే కూడా బాగుంటాయి అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, మీకు అర్థమయ్యే విధంగా సింప్లిసిటీగా సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి, ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక థింగ్ వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు అంటే మీకు అమెండ్మెంట్స్ అనమాట, అంటే మీకు డైనమిక్గా ఉండాలి బుక్ అనేది, డైనమిక్గా ఉండాలి. అంటే మనకు వచ్చేసి లేటెస్ట్ ఎడిషన్స్ ఉంటాయి కదా, సో లేటెస్ట్ ఎడిషన్స్ అనేవి బుక్స్ వస్తూ ఉండాలన్నమాట, ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సో ఒక బుక్ అనేది ఓల్డ్ ఎడిషన్ ఉంది, అది మళ్ళీ కొత్తగా రాలేదనుకోండి, సో ఆ బుక్ అనేది మీరు ప్రిఫర్ చేయొద్దు, లేటెస్ట్ ఎడిషన్స్ అనేవి వస్తూ ఉండాలన్నమాట బుక్ అనేది. సో మీకు కొత్తగా ఉన్నటువంటి ఎడిషన్ బుక్ అనేది తీసుకోండి, మీరు తీసుకునే బుక్ ఖచ్చితంగా కొత్త ఎడిషన్ అయి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, కాకపోతే కొన్ని బుక్స్ అనేవి ట్రెండ్ పరంగా రాస్తుంటారు. ఎందుకంటే ఇంకొక పారామీటర్ మీకు వచ్చేసి ఎగ్జామ్ యొక్క ట్రెండ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ మనకి ట్రెండ్ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ బట్టే మనకి ఎడిషన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఎడిషన్స్ కొత్త ఏది తీసుకొస్తారంటే కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడానికి ప్లస్ ఎగ్జామ్ ట్రెండ్ కూడా తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ ఉందనుకోండి, సో హిస్టరీ అనే దాంట్లో మనకి కరెంట్ అఫైర్స్ పెద్దగా ఉండవు అనమాట, కాకపోతే లేటెస్ట్ ఎడిషన్స్ బుక్స్ అనేది తీసుకొస్తారంటే మీకు ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్కి అనుగుణంగా తీసుకొస్తారు అనమాట, ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ఇది కూడా మీరు చూసుకోండి, ఈ పారామీటర్స్ అనేవి బేస్ చేసుకొని బుక్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో మీకు ఎవరికైనా బుక్స్ సెలెక్షన్ అనేది పెద్దగా ఐడియా లేకుండా మీకు వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో
లో వచ్చేసి లింక్ పెట్టాను. అక్కడ మీకు బుక్ లిస్ట్ నీట్గా ఉంది, గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. సో ఇవి వచ్చేసి నేను మామూలుగా సిలబస్ పరంగా కానీ వీటంటి పారామీటర్స్ పరంగా బుక్స్ అనేది చూస్ చేశాను అనమాట. మీరు అక్కడ చూసి మీకు బుక్స్ కంఫర్టబుల్గా అనిపిస్తే నచ్చితే ఆ బుక్స్ తీసుకోండి, లేకుంటే మీకు ఏ కంఫర్టబుల్గా ఉంటుంది. సో బుక్స్ అనేది ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మీకు కంఫర్ట్నెస్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఖచ్చితంగా వచ్చేసి మీకు చదివేదానికి బాగుండాలి బుక్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు టఫ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఉండే బుక్స్ తీసుకొని, సో తెలుగు మీడియం వాళ్ళు కావచ్చు లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బుక్స్ అనేవి చాలా స్మార్ట్గా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో మీకు ఆ బుక్స్ అనేవి ఎలా చదవాలి, సో ఇంపార్టెంట్ బుక్స్ ఏమన్నా ఇవన్నీ చెప్పాను కదా, సో ఆ బుక్స్ అనేవి ఎలా చదవాలి, నోట్స్ ఎలా చేసుకోవాలి, టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఇవన్నీ రాబోయే వీడియోస్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.